ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు నమస్కారం అండి సాక్షి దిల్సేకి స్వాగతం నమస్కారం పాలెం కుర్రాడు ఇంత స్థాయికి చేరుకుంటారని ఎప్పుడైనా మీరు ఊహించారా మా ఊరు ఎక్కడో ప్రకాశం జిల్లాలో బాగా మా ఊరు నుంచి బస్సు ఎక్కాలంటేనే ఎటు వెళ్ళినా నాలుగు దిక్కుల్లో ఏ దిక్కు వెళ్ళినా పదిహేను కిలోమీటర్లు వెళ్ళాలన్నమాట అటు జరిగింది పరిణామక్రమం ఇక్కడ దాకా తీసుకొచ్చింది మీరు స్క్రీన్ మీద కనిపిస్తే ఏం చేయకపోయినా నవ్వు వస్తుంటుంది ఉంటుంది మరో పక్క చాలా సీరియస్గా పరిగణించే రాజకీయ రంగంలో కూడా ఉన్నారు రెంట్ని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు అంటే మీ సహజమైన వ్యక్తిత్వం అసలు ఎక్కడ పండుతుంది అంటారు నా నైజం సీరియస్నెస్ నా వృత్తి హాస్యం కాబట్టి దాన్ని ఏమో ఉద్యోగంలాగా చేస్తాను నైజం నాతో పాటే ఉంటుంది కాబట్టి రాజకీయాల్లో కూడా నేను తావరాకం మీద నీటి పుట్టిలాగానే ఉంటాను కానీ అందులో మురిగిపోవటం ఆ బురద తలకు పూసుకోవటం ఇటువంటివి చేయను సో రాజకీయాలు అంటే మీరు కూడా ఫీల్ అవుతారంటే బయట ఉన్నప్పుడు ఫీల్ అయ్యారు కొంత లోపలికి వచ్చాక ఫీల్ అవుతున్నారు లోపలికి వచ్చాక కూడా ఖచ్చితంగా బురదయ్యే బురద కానీ అంటకుండా కూడా ఉండొచ్చు ఏమి ఇప్పుడు తావరాక అంటకుండానే ఉంటుందిగా దాన్ని ఆదర్శంగా తీసుకుంటే అంటకుండా ఉండొచ్చు ఉండ ఉండగలగటం సాధ్యమైతే సాధ్యం కాదు చాలా సందర్భాల్లో ఎక్కడో చోట బురద మనం ఎంత అంటకుండా ఉండాలనుకున్నా ఎవడో కూడా వెళుతూ వెళుతూ అత్త కూర్చోళ్తాడనమాట తామరాక్ మీద నీటి బిందువులాగా అవసరానికి మించి కలగజేసుకోకుండా జాగ్రత్త పడుతూ వచ్చారు కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అలా దూసుకెళ్ళిపోకపోతే ముందుకు సాగలేరు రాజకీయాల్లో అని కూడా అంటుంటారు సో ఎప్పుడు మీకు ఆలోచన రాలేదా రాజకీయంగా ఇంకా కూడా నేను ఎప్పుడు రాజకీయాల పరంగా ప్రయోజనాన్ని నేను ఆశించలే అంచేత నాకు అసలు ఆ అవసరం రాకపోయింది నేను ఏదైనా రాజకీయం వల్ల పదవుల పరంగా లబ్ధి పొందాను అంటే అది రాజశేఖర్ రెడ్డి గారు నాకు ఇరవై సంవత్సరాల నుంచి ఆయనతో సాంగత్యం ఉన్నది కాబట్టి ఆయన అధికారంలో రాగానే గమనించాడు గమనించి పిలిచి సుబ్రహ్మణ్యం నువ్వు పదవి చేయబోయ అన్నాడు అది చేశాను నేను ఆ పదవి కాలం అయిపోయిన తర్వాత మళ్ళీ కొనసాగించాడు అంతే తప్ప నేను ఆశించలేదు తెలుసు ఆయన అభిరుచిది చేస్తే బాగుంటుంది అనేది వారితో మీకు బాగా సాన్నిహిత్యం ఉన్న విషయం అందరికీ తెలిసిందే ఎంత ఒత్తిడిలోనైనా హాయిగా నవ్వగల సత్తా ఉన్న కొద్ది మంది నాయకుల్లో ఆయన ఒకరు బహుశా ఒకరే అని చెప్పచ్చు మన రాష్ట్రంలో రాష్ట్రంలో అలాంటిది మీ సినిమాలు చూసి ఆయన స్పందించిన సందర్భాలు కానీ మీ సినిమాలు చూసినట్టు ఆయన మీకు చెప్పుకున్న సందర్భాలు కానీ ఉన్నాయా ఫలానా సినిమాని చెప్పలేదు కానీ ఆయన ఓవరాల్గా చెప్తుంటారు పదిహేను ఇరవై ఏళ్ళ నుంచి ఆయన ఎప్పుడు సినిమా చూసినట్టు నాకు తెలియదు నేనే ఎప్పుడన్నా ఈ ఫిల్మ్స్ తయారు చేసి యాడ్ ఫిల్మ్స్ తయారు చేసి ఒక పది పన్నెండేళ్ల నుంచి వంద వందల తొంభై తొమ్మిది తొంభై ఎనిమిది ఆ ప్రాంతం నుంచి ఏమైనా తయారు చేసినప్పుడు ఎక్కడన్నా ఒక షో వేసి లాక్కెళ్ళేవాడిని మొత్తం మీద అంటే మీరు ఈ రెండు చక్రాలని నడిపి నడిపించుకుంటూ వచ్చారు ఒక పక్క రాజకీయం బహుశా కొంచెం చిన్న చక్రం ఇది సినిమా చక్రం పెద్దది మిమ్మల్ని మీరు పరిచయం చేసుకుంటే లేక మీరు పరిచయం చేసుకోవాల్సిన అవసరం లేదు కానీ ఎవరైనా వచ్చి మిమ్మల్ని పలకరిస్తే మీ తొలి పరిచయం ఎలా ఎటువైపు ఎక్కువ ఏ చక్రం వైపు ఎక్కువ మొగ్గుతుంది అంటే సినిమా నన్ను నడిపింది నేను సినిమా నేను నడపల రాజకీయాన్ని నేను నడుపుకున్నాను అనమాట ఇంతవరకు ఉంచుదాను రాజకీయాన్ని ఇది దాటి రావద్దు అని పరిధిలో పెట్టుకున్నారు పరిధిలో పెట్టుకున్నాను అంత మినహా పరదోషణ వద్దు అని నా మొదటి ప్రిన్సిపల్ రాజకీయంలో ఇంకొకటి చెప్పకుండా రోజు గడవదు అవును పరదూషణ చేయకుండా రోజు గడవద్దు నా మొదటి ప్రిన్సిపల్ అది జరగద్దు అని అనుకున్నాను నేను అందుకని అక్కడ నా పరిమితులకి ఆ నిబంధన వల్ల సానుకూలత ఏర్పడింది సినిమా రంగంలో మీరు వేసిన పాత్రలు మీ విశిష్టమైన పద్ధతి డైలాగ్ డెలివరీలో కానీ టైమింగ్లో కానీ వీటన్నిటికీ మీ నాటక రంగ అనుభవం వచ్చిందంటారా లేక నాటక రంగంలో మీరు సీరియస్గా పాత్రలు కూడా వేసిన సందర్భాలున్నాయా ఉన్నాయి ఉన్నాయి అవి ఉన్నాయి నాటక రంగం పనికి వచ్చింది నాకు విస్తృతమైనటువంటి మానవ సంబంధాలు కూడా పనికి వచ్చినాయి నాటక రంగం బాగా ఉపకరించింది నల్లూరు వెంకటేశ్వర్లు గారు నేను ప్రజానాట్య మండల ద్వారానే నాటక రంగానికి వచ్చాను మానవ సంబంధాలని భావోద్వేగాలతో కూడిన ఎక్కువగా మనం చూస్తుంటాం ఎప్పుడు మీరు ఇంతకంటే నేను క్లోజ్గా అవ్వకూడదు వీళ్ళకి ఇంతకంటే వీళ్ళని దగ్గర రానియకూడదు అనే సందర్భాలు సంఘర్షంలో రాజకీయ రాజకీయంగా ఉంది రాజకీయంగా ఉంది సినిమా పరంగా కూడా ఉంది సినిమా పరంగా కూడా నేను అట్లాగే ఉన్నా సినిమా అయిపోయిన తర్వాత సాయంత్రం ఆరు గంటల తర్వాత నేను సినిమా ప్రపంచంతో పూర్తి సంబంధాలు అసలు ఎవరు ఇంతవరకు లేదు ఏడు వందల సినిమాలు సినిమా చేశాను నేను ఎప్పుడో ఎప్పుడన్నా ఒక్కసారి ఏదైనా ఆడియో ఫంక్షన్కి వెళ్ళటం అనేది ఎప్పుడన్నా ఒక్కసారి ఏదైనా అవార్డు ఫంక్షన్కి వెళ్ళటం అనేది సార్లు వెళ్ళాల్సి వస్తే ఒక్కసారి వెళ్తాను అంతే తప్ప అది కూడా చూసి కాని కాదు నాకు బాగా గుర్తు ఒకసారి సైనికుడు సినిమా ఎల్లుండి సినిమా రిలీజ్ నేను ఇంటికి వచ్చాను తొమ్మిదిన్నర అయింది నాకు ఫోన్ వచ్చింది సార్ డబ్బింగ్లో కరెక్షన్ ఉంది వచ్చి చెప్పండి అని నేను ఇప్పుడు రానకీ ఇంట్లో నుంచి బయటకు అన్నా నేను అయ్యో సినిమా ఎల్లుండి రిలీజ్ అన్నాను నేను రానండి రెండు రిలీజ్ అయినా కూడా నేను రాను రేపు పొద్దుటే వస్తా ఈ సమస్య అప్పటికి కూడా అట్లాగే ఉంటే రేపు పొద్దుదాగా ఉండి అది అట్లాగే ఉంచాలనుకుంటే మీరు నేను పొద్దునే వచ్చి చెప్తాను చెప్పేసారలా చెప్పేసారు చెప్పేసి ఆ ఫోన్ చేసిన కూడా చాలా బాధ్యత వ్యక్తి ఇక్కడ ఇక్కడ నేను రిజిడ్నెస్ కాదు ఇక్కడ మూర్ఖత్వం కాదు పట్టుదల కాదు నా అలవాటు అంత నేను నేను ఏర్పాటు చేసుకున్నటువంటి కొన్ని ప్రిన్సిపల్స్ దాని దాని ప్రకారం ఉంటాం